Hello everyone, welcome to Shine India Arkit Tutorial. Nenimi Arkesa. Friends, ee roju manamu grama wardu sachivalaya udyogalaku sambandhinchinatvanti verification prakriyaku sambandhinchina konni doubts aithe meeku explain cheyadaniki try chestanu friends. Okay na? So ee doubts anni kuda students adiginave friends. Okay na? Comment roopamlo chaala mandi ante chaala mandi adugutunnaru. So andariki kuda oka chinna clarification ivvadanikaithe ఈ వీడియో చేయడం జరిగింది విత్ ప్రూఫ్స్ చెప్తాను ఫ్రెండ్స్ నేను ఏదైనా కూడా ఓకే ప్రూఫ్స్ లేకుండా ఏది కూడా మనము చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు సో ప్రూఫ్స్తో పాటుగా మీకు చూపిస్తాను ఓకేనా సో మరి సచివాలయం వెరిఫికేషన్కి చాలామంది సార్ నాకు ఈ సర్టిఫికెట్ లేదు ఆ సర్టిఫికెట్ లేదు అనేటువంటి అంశం అయితే లేవనెత్తుతున్నారు మరి దీనికి ఏం చేయాలి మరి దీనికి సొల్యూషన్ ఏంటి నెక్స్ట్ 1:2 రేషియోలో మనకి మెరిట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రేపటి నుండి మనకు విడుదల చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా మరి ఈ యొక్క 1:2 ఎందుకు తీసుకుంటున్నారు నెక్స్ట్ ఈ ఇద్దరు కూడా మాకు ఉద్యోగం వద్దు అంటే మూడవ వ్యక్తికి కూడా అవకాశం ఇస్తారట ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి పూర్తి వివరాలలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు కొలువుల కోలాహలం అంటూ మనకైతే కృష్ణా జిల్లా నుంచి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సచివాలయ పోస్టుల భర్తీకి ముమ్మర ఏర్పాట్లు విధి విధానాలపై నేడు అన్ని శాఖల హెచ్ఓడీలతో కలెక్టర్ సమావేశము 1:2 లెక్కన కాల్ లెటర్స్ అయితే ప్రతి ఒక్కరు పంపనున్నారు ఇద్దరు కూడా ఆసక్తి చూపలేకపోతే ఆ తర్వాత మెరిట్ సాధించినటువంటి అభ్యర్థికి సో ఉద్యోగం అయితే ఇస్తారు ఓకేనా ఇద్దరు ఆసక్తి చూపకపోతే ఆ తర్వాత మెరిట్ సాధించిన వారికి మళ్ళీ పిలుస్తారు 2 నుంచి మచిలీపట్నంలోనే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందన్నట్లుగా మనకైతే తెలుస్తుంది అయితే ఈ యొక్క జిల్లాలో మనకి కృష్ణా జిల్లాలోనే సో కృష్ణాలో మొత్తము 1285 సచివాలయాలు ఉన్నాయి వీటి పరిధిలో ప్రస్తుతము 9618 మంది పనిచేస్తున్నారు సో ఇక ఖాళీగా ఉన్న 1425 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా 155221 మంది దరఖాస్తులు చేసుకోగా 119541 మందికి హాల్ టికెట్లు జారీ చేశారు సో 20-26 మధ్య మనకు ఎగ్జామ్స్ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే సో మరి ఇక్కడ మనకి 2 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అని అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా 2 నుంచి 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తారు ఎంపికైన వారికి 11వ తేదీన కలెక్టర్ చేత నియామక పత్రాలు అందజేస్తారు అయితే ఈసారి కట్ ఆఫ్ మార్కులు అయితే లేవు అందరికీ తెలిసిందే సో ఇది లేకపోవడంతో మెరిట్ రోస్టర్ ప్రకారము ఒక్కో పోస్టుకు 2 షార్ట్ లిస్ట్ చేసి సచివాలయ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అంటే మనకు మెరిట్ లిస్టులు విడుదల చేస్తారు సో వారు ఈ మెయిల్ ఐడికి కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు ఫ్రెండ్స్ వారి యొక్క మెయిల్ ఐడీస్కి సో వారు సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే వెబ్సైట్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఏ రోజు ఎన్ని గంటలకు ఏ ప్రాంతానికి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలో మెసేజ్ రూపంలో అందజేస్తారు సో నిర్దేశించిన సమయానికి 2 అటాచ్మెంట్ చేసినటువంటి సర్టిఫికెట్లు 2 సైజ్ ఫోటోలు ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలు బీసీలు అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి పోస్టుకు దరఖాస్తు చేసిన సమయంలో ఏ ఉద్యోగానికైనా మొదట ప్రాధాన్యత ఇచ్చారో ఆ పోస్టు వరకే ధృవపత్రాల పరిశీలన చేస్తారు ఓకేనా అంటే ఎవరైతే లోకల్ ఉంటారో లోకల్ క్యాండిడేట్స్కే ఆ జిల్లా వారికి సో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు నాన్ లోకల్ వారికి మ్యాక్సిమం చేయకపోవచ్చు ఒకవేళ మిగిలితే చేస్తారు అంతే సింపుల్ సో కాల్ లెటర్ పంపిన వారిలో ఒకరు ఆసక్తి చూపకపోతే మరొకరికి అంటే 1:2 ఇచ్చారు కదా మనకి 1:2 ఇచ్చారు అంటే ఒకరు ఇంట్రెస్ట్ లేకుంటే 2 ఉద్యోగం ఇస్తారు ఒకవేళ ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ లేకుంటే 3 కూడా మళ్ళీ వెరిఫికేషన్కి అయితే పిలవడము జరుగుతుంది అంటే 3 కూడా ఇక్కడ అవకాశము ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సర్టిఫికెట్ల గురించి చాలా అంటే చాలామంది కామెంట్లు పెడుతున్నారు సార్ నాకు డిగ్రీ సర్టిఫికెట్ లేదు లేదా ఇంటర్ సర్టిఫికెట్ నాది లాంగ్ మెమో లేదు షార్ట్ మెమోని ఉంది మా సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్నాయి సార్ ఇక్కడ మాకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి చాలామంది అయితే కామెంట్ పెట్టారు సో సింపుల్ ఫ్రెండ్స్ వీటికి వచ్చినటువంటి మీ దగ్గర ఏ సర్టిఫికెట్లు ఉంటే ఆ సర్టిఫికెట్లతో ఫస్ట్ మీరు అటెండ్ అవ్వండి సింపుల్
సో మీకు లేనటువంటి ఏవైతే సర్టిఫికెట్ ఉన్నాయో సో మీరు పర్మిషన్ తీసుకోవచ్చు. అక్కడ ఒక 1 వీక్ వరకు కూడా మనకు పర్మిషన్ ఇస్తారు. ఓకే, 1 వీక్ వరకు పర్మిషన్ ఇస్తారు. 1 వీక్లో మన దగ్గర ఏవైతే సర్టిఫికెట్స్ లేవో అవన్నీ కూడా మనము సబ్మిట్ చేయాలి. ఓకేనా, 1 వీక్లో చేయకుండా మాత్రము ఉద్యోగం కోల్పోయే అవకాశమే ఉంటుంది ఫ్రెండ్స్. సో అర్థమైందనుకుంటా. సో 1:2 నిష్పత్తిలో వీరిని సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే ఒకరు ఇంట్రెస్ట్ లేకుంటే మరొకరికి, ఓకేనా, ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా మూడవ వ్యక్తికి, ఓకేనా. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి అర్హత లేకుండా అప్లై చేశారు చాలామంది. సో ఆ విధంగా కూడా ఎవరైనా పోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక్క పోస్టును కూడా ఖాళీగా ఉంచేటువంటి ఉద్దేశం లేదు. అందువల్ల ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క పోస్టును ఫిల్ చేయాలనే ఉద్దేశంతో వీటిని అయితే అందరినీ పిలుస్తున్నారు ఫ్రెండ్స్. సో మొత్తము పగడ్బందీగా సిద్ధమైతే చేశారు ఫ్రెండ్స్. ఒక్క పోస్టును కూడా ఖాళీగా ఉండనిచ్చే పరిస్థితి అయితే మనకు లేదు. ఎన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయో అన్ని ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్లోనే ఫిల్ చేసే ఉద్దేశంలో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు 2021లో. సింపుల్గా బ్లైండ్గా గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఎలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఎలా మనము వెళ్ళాలి అనేటువంటి అప్డేట్ అయితే మీకు ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ సర్టిఫికేట్ లేకుండా ఎక్కడి నుంచి పొందాలి అనే వివరాలు కూడా అందజేస్తాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా చూడండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.